అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏపీ ఎన్నికల షెడ్యూల్ మొదలైంది, నామినేషన్ల పర్వం కూడా మా అదే స్థాయిలో మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అట్టహాసంగా అటు వైసీపీ టీడీపీ శ్రేణులు నామినేషన్లు సిద్ధంగా ఉన్నారు. మనం ఎమ్మనూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఈరోజు బుట్టా రేణుక నామినేషన్ వేయబోతున్నారు, పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మనతో మాట్లాడడానికి ఆ పార్టీ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు నామినేషన్ పర్వం ఎలా ఉంది? చాలా ఘనంగా ఎంతో మంది యువకులు, దాదాపు 1000 మంది యువకులతో, దాదాపు 2-3 వేల మంది పైచీలకతో ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ నామినేషనే మా గెలుపుగా భావిస్తున్నాం. జై బుట్టరేఖ మేడం గారు! ఇక్కడ బుట్టరేఖ నాన్ లోకల్ అనేటువంటి విమర్శలు వచ్చాయి కదా, దీని ఎలాంటిది ఏం లేదండి. మేడం సోషల్ వర్కర్, 2014 నుంచి 2019 వరకు ఎన్నో నియోజకవర్గానికి ఎంపీ ఫండ్స్ కింద ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి అలాంటి విమర్శలకు ఎటువంటి తావు లేదు, వాళ్ళు జీర్ణించుకోవడం లేదు. ఎందుకంటే మేడం గెలుపు ఖాయమైంది కాబట్టి వాళ్ళు జీర్ణించుకోవడం లేదు. కాబట్టి వాళ్ళు సవాల్ విసురుతున్నా ఎమ్మెల్యే చరిత్రలో తొలి మహిళ బీసీ నేతకి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా. కాబట్టి ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతాం, గెలుచుకొని అసెంబ్లీకి పంపిస్తామని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నా. మేము మంచి చేస్తేనే ఓటేయని చెప్పిన తమ్ముల నాయకుడు వైఎస్ జగన్మోహన్. అలాంటి అలాంటిది ఏపీలో ఏ నాయకుడు అయినా చెప్తాడా? ఇన్నేళ్ళు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం గారు చేసినారు, అయినా ఏ రోజు కూడా మంచి పని చేస్తేనే ఓటేయని అడిగిన దగ్గర లేదు. కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తేనే ఓటేయని కుట్టపడగా చెప్పి దొమ్ములుగా నాయకుడు తిరుగుతున్నాడు. సంక్షేమ పథకాలు ఇచ్చారు, అప్పుల పాలు చేశారు, సంక్షేమ పథకాలు ఇచ్చి అప్పుల పాలు చేశారు రాష్ట్రాన్ని అంటున్నారు. మరి ఆయన మాకంటే పథకాలు ఎక్కువ ఇస్తున్నాడు అంటున్నారు. ఆయన అప్పుల పాలు చేయడంట, వాళ్ళ అప్ప ఇంటర్ నుంచి చేస్తాడా చంద్రబాబు? బుట్ట రేణుకమ్మ గెలుపుని ఎవడు ఆపలేడు. అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఎమ్మెల్యే బుట్ట రేణుకమ్మ ఎమ్మెల్యే ఖాయం, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే ఖాయం. ఈ రోజు ఈ నామినేషన్ సంబరాలే తెలుస్తున్నాయి. ఆమె విజయం సాధిస్తున్నా అని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. చంద్రబాబు నీది అయిపోయింది, ముసలుడు అయినా ఇంట్లో కూర్చో, ఈ కొడుకు పప్పు గారికి మళ్ళీ ఒక అమెరికా జర్మన్ పంపి అమ్మాయిలతో ఎంజాయ్ చేసుకోమని పప్పు గారిని. ఊటకి పిల్లాన్ని మార్చే ఈ పవన్ కళ్యాణ్, జగన్ రే జగన్ నీ ఎంత చూస్తా, నిన్ను ఇంటికి పంపిస్తా అన్నవాడు రేపు పేరు మార్చుకుంటాడట. నువ్వు పవన్ కళ్యాణ్ కాదురా, ఒక్కరి కళ్యాణ్ మార్చుకో. ఇప్పుడే ఛాలెంజ్ చెప్తున్నా, మా జగన్ పేరు మారుస్తావా? నువ్వు మార్చుకుంటావరా పేరు? ఇది ఛాలెంజ్ వైఎస్ఆర్ ఇప్పుడు బిడ్డలు జగన్ ఒక్కొక్క జగన్ బిడ్డవాడుగా, పులివెందుల పులి బిడ్డల మాదిరిగా బుట్టారేణుకమ్మ విజయానికి అందరూ కూడా గుర్తిస్తున్నారు. రేపు 13 జూన్ 3వ తారీఖున ఎమ్మెల్యేగా గెలుస్తుంది, మంత్రిగా ప్రమాణం చేస్తుంది. సొంత ప్రాపర్టీ, సొంత లోన్, పర్సనల్ విషయాలు, అవి పర్సనల్ విషయాలు మనం చెప్పుకోకూడదండి. పర్సనల్ విషయాల గురించి మన జోలికి పోకూడదు. మనము ఖచ్చితంగా రేణుకమ్మ గారు 40,000 గెలుస్తారు, జగన్గా సీఎం అవుతారు, 175 గెలుస్తారు, 25 ఎంపీలు గెలుస్తారు. చరిత్ర సృష్టించాడు జగన్, సృష్టించాడు జగన్, మరి చరిత్ర సృష్టించాడు వైఎస్ జగన్. కొనసాగుతుంది, ఎమ్మూడూరు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు, మరి కాసేపట్లో దాఖలు చేయబోతున్నారు, నామినేషన్ దాఖలు చేస్తారు, వచ్చేటువంటి ఎన్నికలు గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.